తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ. కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా, ముగిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా, తెలుగుదేశం జెండా. పేదోళ్లకు అండదండ. పేదరికం చీకటిని అరిమే వెలుగే ఈ జెండా, తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదతల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్లతో దీటుగా నడిపించిన జెండా, విద్యార్థులకు అవకాశాలను కల్పించిన జెండా. రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా, ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా. ఓట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా, ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా. స్వర్గ ఒక్క టీడీపీ ప్రభుత్వమే, ఒక చంద్రబాబు నాయుడు ఒక్కరు మాత్రమే మన రాష్ట్రానికి శుభ్రం ఇవ్వగలుగుతాడు, సుస్థిర పాలన ఇవ్వగలుగుతాడు, అభివృద్ధి చేపట్టగలుగుతాడని ఒక మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాకేమో హామీ లేదు, నేను నాకు ఇవాళ చేయాలి అక్కడ చేయాలని చెప్పలేదు. కానీ బాధ్యతగా నా బాధ్యతగా చిత్తూరు నియోజకవర్గం కానీ, ఇటు గంగాధర నియోజకవర్గం కానీ, ఇటు మన కుదలపట్టి నియోజకవర్గం కానీ, దీని అంతా కూడా నా ప్రతివంచం లేకుండా పాటుపడి గెలిపించుకోవాల్సిన బాధ్యత నా పైన అందరిపై ఉందన్న విషయం కూడా మర్చిపోవాలి. ఎప్పుడైతే ఈ మూడు నియోజకవర్గాలు మనం చేస్తామో అప్పుడు మీకు తగిన గుర్తింపు తగిన గౌరవం కూడా దక్కుతుందనే విషయం మీకు తెలుసు. మీ ద్వారా ఆ గౌరవం నాకు కూడా దక్కుతుందనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ దాన్ని కృషి చేయాల్సిందిగా నేను సమీగా మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు గారి దానికి మనం ఎందుకు ఓటు వేయాలని ఒక్కసారి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు, మహిళా సంఘాల దగ్గర దగ్గర 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది కూడా చంద్రబాబు అట్టగా ఉన్నారు. వాళ్ళు వీర సైనికులలాగా వీర వనితలలాగా పనిచేస్తూ వాళ్ళు చంద్రబాబు అట్టగా ఉన్నారు. అటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి కూడా లేరు. కాబట్టి మనం అందరం కూడా మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. అదే మాదిరి రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ముస్లిం మైనారిటీలు కానివ్వండి, అన్ని వర్గాల వారి కానివ్వండి, ఎన్నెన్నో పథకాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే మాదిరి యువతకు, ముఖ్యంగా యువతకు కానివ్వండి, మన వితంతులు పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి అన్ని సౌకర్యాలు చేస్తారన్న విషయం కూడా మనకు అందరికీ తెలుసు. కాబట్టి మనం అంతా కూడా ఈ సౌకర్యాలను మనం కల్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనము చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి పనులు చెందాలంటే ఒక జగన్
అభిప్రాయంతో మనం ఏకీభవించకూడదు. మనం ఖచ్చితంగా కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ఏకీభవించాలా. ఈ జగన్ గారు చంద్రబాబు ఏదో ఆవరణ పెరుగుతున్నారంటే ఒకే ఒక విషయం స్పష్టం చేయాలి. జగన్ గారికి జగన్ గారు ఇచ్చిన హామీలు ఎన్ని, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇయర్లీ ఎంత బడ్జెట్ అవుతుంది, సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇప్పుడు ఉండే లోటు బడ్జెట్ ఎంత ఉంది, ఆ లోటు బడ్జెట్ ఎంత పూడుస్తారు, అది ఎంత ఆలోచించకుండా నువ్వు పథకాలు ప్రవేశపెట్టి పథకాలు ఇస్తానని చెప్పి చెప్తానే, కనీసం దానిపైన అవగాహన కూడా లేకుండా నువ్వు పథకాలను ప్రవేశిస్తాను అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ నీకు అధికార వ్యామోహం తప్పించి కేవలం ప్రజాసేవకు అంగీకమయ్యే వ్యక్తి కాదు మాత్రం ఈ సభాముఖంలో. కాబట్టి దయచేసి మీరంతా కూడా మనం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనం అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనపైన ఎంతైనా ఉందన్న విషయం.